ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. బిగ్ బిగ్ బ్రేకింగ్ అంటోంది. పాన్ ఇండియా స్టార్ అండ్ పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. అండ్ పోలీసులు ఇంటికి వెళ్ళి మరీ ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితి అండ్ ఆ విజువల్ కూడా మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. యాక్చువల్లీ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ కూడా మనకు కనిపిస్తున్నారు. ఆయన ఎలిగేషన్ కూడా ఒకటే, ఒకవేళ మీరు అరెస్ట్ చేసేది ఉంటే నోటీసులు ఇచ్చో ఆర్ ముందుగా ప్రయార్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చో నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా, మరీ నా ఇంట్లో లోపల నేను ఆల్మోస్ట్ ఇక నా బెడ్రూమ్ దగ్గర దాకా వచ్చి అరెస్ట్ చేయడం ఏంటి అనేది కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక పాయింట్. ఆ తర్వాత నేను ఇప్పుడు ప్లే చేసే విజువల్ మనము క్లియర్గా చూడొచ్చు. యాక్చువల్లీ స్నేహ కూడా మనకు ఆ విజువల్లో కనిపిస్తోంది. అల్లు అర్జున్ స్నేహని చాలా టెన్షన్ పడుతుంటే కామ్ డౌన్, ఏమీ కాదు, నేను వెళ్ళి వస్తాను, డోంట్ వరీ అనే మాట కూడా చెప్తున్నారు. ఒక్కసారి చూద్దాం ఆ విజువల్, ఒక్కసారి మనం చూడబోతున్నాం. ఎస్, ఒకసారి మాట్లాడడం ఇదే ఇష్యూతో, ఇదే ఇష్యూ మీద మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు, ప్రొడ్యూసర్. సార్ నమస్తే సార్. ఎస్ ఎస్, మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు సార్ క్లియర్ గా చూడొచ్చు సార్, ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎవరైనా సరే ఇట్లాంటి తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఆర్ ఒక యాక్షన్ ఉంటుంది అని అనుకోవచ్చా? మీ ఒపీనియన్ ఏంటి సార్? ఖచ్చితంగా అనుకోవచ్చు అమ్మా, కానీ ఇక్కడ ఆర్టిస్ట్ తప్పు అతనుగా విషయం జరిగినప్పుడు విషాదము తప్పు ఖచ్చితంగా విషాదం ప్రాణం పోవటం అనేది ఎవరు తెలుసు, అది కరెక్ట్. అట్లాగే ఇతను వచ్చాడు, ఇతను వస్తాడానికి వస్తాడన్నట్టు కంటే ముందే తెలుసు, మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. నో సార్, నో సార్, నో సార్, ముందే తెలీదు, మొన్న అదే కదా సార్. నో సార్, నో సార్, సోషల్ మీడియా చూడండి, సోషల్ మీడియా చూడండి, సోషల్ మీడియాలో మూడు గంటల ముందు నుంచే దీనికి వస్తున్నాడు అని మొత్తం హడావిడి జరిగింది సోషల్ మీడియా మొత్తం. సార్ సోషల్ మీడియాలో ఆర్ ఫ్యాన్స్ కి, థియేటర్ యజమానికి తెలిసి ఉండడం అంటే ఓకే సార్. సార్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్లకు కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. అది ఎవరు ఇవ్వాలి? నేను ఒక మీ ఇంటికి ఫంక్షన్ వస్తున్నా అంటే మీ ఇంటి దగ్గర అరేంజ్మెంట్ మీరు చూస్తారా? నేను వచ్చే విఐపి కావాలని అడుగుతారా? ఎవరైతే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు అడుగుతారు. సో థియేటర్ మేనేజ్మెంట్ వస్తున్నారంటే క్రౌడ్ ఏంటి, ప్లేయర్ మేనేజ్మెంట్ చేసిన తప్పు టికెట్లు కొన్న వాళ్ళని కూడా లోపలికి పంపించకుండా బయట ఆపారు, జాలు వచ్చేదాకా బయట ఆపారు. అదే పిల్ల టికెట్లు ఉన్న వాళ్ళని లోపలికి పంపించుకుంటే ఇంత హడావిడి లేదు,
వాళ్ళ థియేటర్లకు పంపించకుండా బయటపెట్టి గతంలో అదే థియేటర్కి వెళ్ళినప్పుడు ఏమయ్యేది, ముందు థియేటర్కి వెళ్ళిపోయేవారు జనాలు, తర్వాత ఆర్టిస్ట్ వచ్చేవారు. అప్పుడు థియేటర్ దగ్గర కూడా కొంతమంది తప్పితే ఇంత సినిమాకు వచ్చిన ప్రేక్షకులు అడగటం ఉండేది కాదు. ఇవాళ చేసిన తప్పు మేనేజ్మెంట్, పిల్లలు టికెట్లు ఉన్న వాళ్ళని కూడా లోపల పంపించకుండా బయట నుంచోబెట్టి అల్లు వచ్చేదాకా బయటకు ఆపటం, దీని పేరు మిస్టేక్. అలాంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక బెటాలియన్ పంపించకుండా అడగాలి, దాన్ని డబ్బులు కట్టాలి. ఇలాంటి వాటికి కకూర్తి పడ్డారా లేకపోతే అలసత్వంగా తీసుకున్నారా, ది మిస్టేక్ లైస్ ఆన్ మేనేజ్మెంట్. హౌ కెన్ అల్లు అరవింద్ ఎట్లా అర్జున్ ఎట్లా అవుతాడు? అల్లు అర్జున్ ఈజ్ అ గెస్ట్ థియేటర్కి, ఆడియో థియేటర్ హీరో రావటం అనేది కొత్త కాదు. ఏమో ఫస్ట్ టైమా? అసలు థియేటర్గా రిలీజ్ రోజు థియేటర్గా హీరోలు సెలబ్రిటీస్ రాకూడదు అనే చట్టం ఉందా? ఆ చట్టం లేదు కదా, అలాంటి చట్టం ఏం లేదు కదా. ఇది కొత్త కాదు, ఎన్నో సినిమాలకి ఎంతో హీరోలు అదే థియేటర్కి వచ్చి ఉన్నారు. అప్పుడు మేనేజ్మెంట్ కరెక్ట్ గా చేస్తుంది. ఈసారి గతంలో ఎప్పుడు ఇట్లా జరగలేదు కదా సార్, ఒక మనిషి చనిపోలేదు కదా సార్, ఒక చిన్న పిల్లగాడు హాస్పిటలైజ్ కాలేదు కదా సార్. మేనేజ్మెంట్ చక్కగా ప్లాన్ చేశారు, అప్పుడు రాలేదు. ఇన్ని జరగలేదంటే మేనేజ్మెంట్ కష్టగారు వచ్చారు థియేటర్కి, బాగా అనేక మంది థియేటర్కి వచ్చినారు. అప్పుడు మేనేజ్మెంట్ చక్కగా ప్లాన్ చేసుకుని పోలీసులకు ఇన్ఫార్మేషన్ చేసి ఇచ్చి, ఇవాళ పోలీసులు కాబట్టి అర్జున్ పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తారా, వచ్చే విఐపీ ఫోన్ చేస్తారా, లేకపోతే విఐపీ వస్తారంటే మన ఇంటికి, మన ఇంటికి విఐపీ వస్తారంటే మనం అరేంజ్ చేసుకుంటామా, మనం అరేంజ్ చేస్తామా? నెక్స్ట్ సేమ్ థియేటర్కి వస్తారంటే థియేటర్ అరేంజ్ చేయాలి, థియేటర్ పోలీసులు ఇన్ఫార్మ్ చేయాలి. సార్ సార్ పుష్ప టూ ఫోన్ చేసి నేను వస్తానని చెప్తారా పోలీసులకి? సార్ మీరు వన్ సైడ్ చెప్తున్నారు సార్, వన్ సైడ్ చెప్తున్నారు అంటే సినిమా అభిమాని, సినిమా అభిమానిగా అండ్ సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా మాత్రమే మాట్లాడుతున్నారు సార్. సార్ అదర్ వైపు అంటే ప్రేక్షకులే లేకపోతే అసలు సినిమా ఏడుంది సార్? మీరు అటువైపు నుంచి కూడా చెప్పాలి కదా సార్. ప్రేక్షకులు లేకపోతే హీరో లేదు, ఏ ప్రొడ్యూసర్ లేదు, ఏ సినిమా లేదు, అది కాదు విషయం. ఇక్కడ అతను దోషి ఎట్లా అవుతాడు అనేది ప్రశ్న. దోషి ఎట్లా జరిగిన సంఘటన విషాదకరం, దానికి దోషి అతను ఎట్లా అవుతాడు? తీరు మేనేజ్మెంట్ కదా. మరి ఎవరిని చేయాలి, ఎవరిని చేయాలి? రేవతి చనిపోయిన ఆమెను చేయాలా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని చేయాలా, ఎవరిని చేయాలి? థియేటర్ మేనేజ్మెంట్ అండి, మీరు దాని గురించి మాట్లాడే థియేటర్ మేనేజ్మెంట్. అసలు మాకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు సార్ థియేటర్ యజమాని. అదేమ్మా ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి? థియేటర్ మేనేజ్మెంట్ కావాలి. థియేటర్ వస్తున్నాడు హీరో, థియేటర్ వస్తుందంటే మేనేజ్మెంట్ సెక్యూరిటీ చేసుకోవాలి. అది తల్లి అల్లు అర్జున్కి ఎట్లా బాధ్యత అవుతుంది, దోష తన ఎట్లా అవుతాడు? థియేటర్ మేనేజ్మెంట్ చేయాలి. సరే సార్ సరే సార్, అల్లు అర్జున్ ఏ తప్పు చేయలేదు అనుకున్నాం. 48 గంటల తర్వాత ఒక మనిషి అంటే మీ ఫ్యాన్ మీ సినిమా చూడడానికి వచ్చింది, చనిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ చిన్నాభిన్నం అయిపోయింది, 48 అవర్స్ తర్వాత ఒక ఐకాన్ స్టార్ అంత పెద్ద హీరో రెస్పాండ్ అవుతారా సార్? అండ్ ఒకటి, దాని తర్వాత అరెస్ట్ అవుతారేమో. సార్ వన్ సెకండ్ సార్, నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. హైకోర్టుని ఎందుకు ఆశ్రయించారు అల్లు అర్జున్? అరెస్ట్ అవుతానేమో, నన్ను అరెస్ట్ చేయొద్దు అని. వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ పెంచుకోవడానికి ఒక ఐటార్ స్టార్ అయినా మేము అప్లై చేశాము. ఆయన క్రెడిబిలిటీ కోసం చేస్తున్నట్టు కనపడతాను, తప్పితే రీజనబుల్ కనపడలేదు. రీజనబుల్ అయితే దే హ్యావ్ టు అరెస్ట్ మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ ఎవరు, ఆ రోజు ఇన్ఛార్జ్ ఎవరు, దాన్ని సెక్యూరిటీ ఆ థియేటర్ దగ్గర వచ్చేటప్పుడు గతంలో ఎలా చేసేవారు, వాళ్ళు ఎందుకు చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి. వాళ్ళు అలా కాకుండా ఒక సెలబ్రిటీ వాళ్ళ మీద కేసు పెడితే లోపల అది పెద్ద పబ్లిక్ లోకి వీళ్ళు చేసినట్టు ఉంటుంది. సో అల్లు అర్జున్ అరెస్ట్ చేసేస్తే వీళ్ళు చాలా గొప్పగా పోలీసులు చేసేసారు, బాధ్యతలు చేశారు అంటే ఒక క్రెడిబిలిటీ సంపాదించుకుంటానికి చేస్తున్నాడు తప్పితే అది ఎట్లా? అతను వచ్చాడు. నేను ఎగ్జాంపుల్ సింపుల్ గా, మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తారమ్మా, ఒక విఐపీ వస్తాడు మీ ఇంటికి, మీ ఇంటికి ఒక విఐపీ వస్తారంటే అరేంజ్మెంట్ మీరు చేస్తారా, వచ్చే విఐపీ చేసుకుని వస్తాడా? వెరీ సింపుల్ లాజిక్. మీ ఇంటికి వస్తే మీరే అరేంజ్ చేస్తారు. విఐపీ వస్తున్నాడు, సో ఆయనకి ఏంటి పార్కింగ్ ఏంటి ఎక్కడ ఏంటి మీరు చూసుకుంటారు. ఆయన వచ్చి ఆయనే విఐపీనే మేనేజ్ అన్ని ఫెసిలిటీ చూస్తాడా, మీరు చూస్తారా? మన ఇంటికి వస్తున్నాడు, అలాగే థియేటర్కి వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు సోషల్ మీడియా మొత్తం అలసలు మీకు తెలుసు, మేనేజ్మెంట్ తెలుసు, వీటితో పోలీసులు నిర్ణయం చేసి ఇలా వస్తున్నారు, ఓ బెటాలియన్ పంపండి, ఇదిగోండి దానికి కట్టాల్సిన డబ్బు ఇదిగోండి అని చేయాలి. వాళ్ళు చేయలేదు, దే టుక్ ఇట్ ఈజీ.
బస్ ఇంకో తప్పు వాళ్ళు చేసింది, టికెట్లు కొన్న వాళ్ళని లోపలికి పంపించకుండా బయట ఆపారు. ఎందుకు ఆపినట్టు బయటకి హంగామా కోసం ఆపారు? వాళ్ళు ఎవరు అల్లు వచ్చిన వాళ్ళు ఎవరిని లోపలికి పంపించదు బయట ఉండండి వచ్చేదాకా అని అడిగారా? మేనేజ్మెంట్ టోటల్ మిజరబుల్ ఫెయిల్యూర్. మేనేజ్మెంట్ పట్టుకోవాల్సింది పోయి ఏదో క్రెడిబిలిటీ కోసం అని ఒక స్టాఫ్ గారంతా చేస్తే పెద్ద పబ్లిసిటీ వస్తుంది, గొప్పగా చేసేసావా అనిపించుకుంటారు కదా. నథింగ్ మోర్ దాన్ దాట్ చాలా తప్పు. తమోపు అనిపిస్తుంది, అదే అరెస్ట్ చేసినట్టే మన గతంలో చరిత్ర ఉంది. ఎస్ సార్. సార్ ఒక్కటి సార్, ఇప్పుడు అల్లు అర్జున్ అయితే 48 అవర్స్ తర్వాతను ఇంకా వాళ్ళ టీము అందరు వెళ్ళి కలిసిండ్రు, మాట్లాడిండ్రు, ఆ బాబు కూడా గోలుకుంటున్నాడు. సరే ఇప్పుడు ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగింది అనుకుంటున్నారా సార్? ఖచ్చితంగా ఫ్యామిలీకి ఏ న్యాయం అయినా పిల్లలను మళ్ళీ ప్రాణం తీసుకురాలి. కానీ అతను చెప్పింది ఇప్పుడు 10-20 లక్షలు ఇస్తున్నాను, అండగా ఉంటాను, పిల్లాడి విషయం కూడా అన్ని పిల్లాడు కూడా బాగుపడడం, పిల్లాడికి ఏం కావాలో అన్ని చేస్తాను, 25 తోటి చేతులు దొరుకుగా, 20 లక్షలు ఓన్లీ స్టార్టింగ్. తను స్టేట్మెంట్ మొత్తం అండగా ఉంటాం, ఫ్యామిలీకి మొత్తం అండగా ఉంటాం, ఇంకా పిల్లాడి విషయం అయితే ఆరోగ్యం అది కూడా అన్ని నేను చూసుకుంటాను, ఎవ్రీథింగ్ వీఆర్ విద్యం అని చెప్పి చెప్పారు. సో అది 10 పేలు కూడా ఆగింది కాదు కదా. ఏదో 10 పేలు ఇచ్చే దొరుకుంటే మీరు అనొచ్చు, 10 లక్షలు ఇచ్చే దొరుకుంటే మీరు అనొచ్చు 10 లక్షలు అని కాదు. ఈ సెడ్ ఐ ఆమ్ దేర్ వి ఫర్ దెమ్, వాళ్ళ ఫ్యామిలీకి, ఆ పిల్లలకి, పిల్లడి ఆరోగ్యం అన్ని నేను చూసుకుంటాను, మేము బాధ్యతగా అండగా ఉంటామని చెప్పాడు. ఇంకేం చెయ్యాలి? యా ఓకే సార్, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తం మీద అది ఇట్లా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి క్లియర్గా మనం చూడొచ్చు. వాళ్ళ వైఫ్ చాలా టెన్షన్ పడుతుంటే కూడా కూల్గా ఉండు, చాలా కూల్, ఏం కాలేదు, ఏం కాదు అంటూ హ్యాపీగా ఆయన చిల్ అవుతూ టీ తాగుతూ ప్రశాంతంగా అక్కడ అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసులతో మాట్లాడుతున్న పరిస్థితిని మనం క్లియర్గా చూడొచ్చు. బట్ అల్లు అర్జున్ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, మీరు ఓకే తీసుకెళ్ళండి, నన్ను అరెస్ట్ చేయండి, అది ఏం ప్రాబ్లం లేదు, కానీ మీరు అరెస్ట్ చేస్తున్న విధానం బాగాలేదు, బికాజ్ ఆల్మోస్ట్ మీరు నా బెడ్రూమ్ దాకా వచ్చి అరెస్ట్ చేయడం దేనికి, నేను వస్తాను కదా, నేనేమన్నా రాను అంటేనేమో మీరు అట్లా చెయ్యాలి, బట్ ఈ పద్ధతి బాగాలేదు అంటూ కూడా ఆయన చెప్తున్న సిట్యుయేషన్ కనిపిస్తోంది. ఎస్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అయితే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ టీమ్ ఆల్రెడీ వాళ్ళ వర్క్స్ స్టార్ట్ చేసేసింది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన హైకోర్టుని అప్రోచ్ అయినరు, బికాజ్ నన్ను అరెస్ట్ చెయ్యొద్దు అంటూ కూడా ఆయన ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఐ థింక్ ఇమీడియట్గా ఇంకో పిటిషన్ వేయబోతున్నట్టు, క్వాష్ పిటిషన్ వేయబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. బికాజ్ క్వాష్ పిటిషన్ అంటే వెంటనే విచారణ జరిగి ఇన్స్టెంట్గా రిలీఫ్ దొరికే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే. బట్ ఐ థింక్ ఈ వీడియో చూసిన తర్వాత అగైన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు, బికాజ్ మొన్ననే థియేటర్ దగ్గర ఎంత హంగామా అయిందో మనం చూసాం అక్కడ. సరే ఆ సినిమా మూడ్ అది వేరు, బట్ ఇప్పుడు స్టార్ హీరోని అరెస్ట్ చేయడంతో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా వెరీ ఫాస్ట్, ఈ వార్త నిమిషాల్లో స్ప్రెడ్ అయిపోవడం, కొన్ని లక్షల మందికి రీచ్ అయిపోతుంది కాబట్టి చిక్కడపల్లి పోలీసులు చిక్కడపల్లికి తరలించారు అల్లు అర్జున్ అన్న వార్త తెలిసిన తర్వాత. మరి చిక్కడపల్లి అగైన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అండ్ చిక్కడపల్లి ఏరియా కొంచెం ట్రాఫిక్కి సంబంధించిన ఏరియా, ఒక్కసారి ఈ స్టార్ హీరో అక్కడికి పోయిన తర్వాత మరి నిజంగానే పోలీస్ బందోబస్తు ఫుల్ ప్రిపేర్డ్గా ఉందా, లేదంటే చిక్కడపల్లి పోలీసులు అక్కడి నుంచి మేబీ వేరే ఇంకో చోటికి ఏమన్నా కేసుని టేకప్ చేస్తారా, బికాజ్ భద్రతా విషయం కావచ్చు, లేదంటే ట్రాఫిక్కి సంబంధించిన సమస్య తలెత్తకుండా మరి ఏమైనా ఇన్స్టెంట్ డిసిషన్ ఏమైనా తీసుకుంటారా. బట్ యాజ్ ఆఫ్ నౌ చిక్కడపల్లి పోలీసులు అయితే అల్లు అర్జున్ అయితే అదుపులోకి తీసుకోవడం, ఆయన చాలా కామ్గా వెరీ స్మైలీగా కార్లో వెళ్ళి కూర్చున్నారు మనం చూడొచ్చు, స్పష్టంగా వెరీ నార్మల్గా వెళ్ళి కూర్చోవడం, ఆయనతో పాటు వాళ్ళ వైఫ్ అండ్ పోలీస్ వాహనంలో యా క్లియర్గా మనం చూడొచ్చు, పోలీస్ వాహనంలో ఆయనని ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయిన సిట్యుయేషన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బందిని కూడా మనం చూడొచ్చు. బట్ ఎక్కడ కూడా
ఆ హంగు ఆర్భాటం ఏమి లేకుండా ఆయన టీం ఒక్కసారి కార్ కదిలిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా ఫాలో అవుతున్న సిచ్యువేషన్, బికాస్ స్టార్ హీరోస్ ఎప్పుడైతే అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలి ఆర్ ఏం చేయాలి, ప్లాన్ ఏ బిసి ఏంటి అనేది కూడా వాళ్ళు డెఫినెట్లీ ఆ 15-20 నిమిషాల్లోనే ప్లాన్ చేసుకొని ఉంటారు. అందులో భాగంగానే మనం చూడొచ్చు వాళ్ళ పర్సనల్ కార్ కూడా యా ఫాలో అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎస్, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఈవెన్ అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. వైఫ్ కావచ్చు, వాళ్ళ టీమ్ అండ్ ఎవ్రీ వన్ మనం చూడొచ్చు ఆయన ఆమె అసలు చాలా టెన్షన్లో కొంత భావోద్వేగంగానే కనిపిస్తోంది క్లియర్గా. అండ్ అల్లు అర్జున్ ఫాదర్ కూడా మనం చూడొచ్చు. సో స్పష్టంగా ఈ విజువల్ని బట్టి మాత్రం అల్లు అర్జున్ టెన్షన్ లాగా కనిపించకపోయినా ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఒక టెన్షన్ అయితే ఉంది. ఎస్, ఆల్రెడీ కాల్స్ మాట్లాడుతున్నారు అల్లు అరవింద్ కూడా. సో ఏం చేయొచ్చు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఈ విజువల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇక్కడ ఇది జరిగింది, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది కూడా కంప్లీట్లీ ఒక ఫాలో అప్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇది బిగ్ బ్రేకింగ్.